నమస్తే, వెల్కమ్ టు ఆలో టీవీ. తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజకీయాలు పెరిగిపోతున్నాయని ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలోనే అధ్యక్ష పదవి మార్పుపై ఉంటుందని, ఇందుకు ఈటెల డీకే అరుణ పేరు పరిశీలనలో ఉందని జరుగుతున్న ప్రచారాలకు రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ చెక్ పెట్టారు. తెలంగాణలో రోజు రోజుకు మరింతగా బలపడుతున్న బీజేపీని బలహీనపరచాలని, నాయకుల మధ్య విభేదాలు, అధ్యక్ష మార్పు అంటూ ప్రత్యర్థి పార్టీలు ఏవేవో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని తరుణ్ చుక్ తెలిపారు. బీజేపీ నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అందరూ ఒకే తాటిపై ఉన్నారని అన్నారు. ఇక తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ప్రతి ఒక్క నాయకుడి లక్ష్యం. ఆ దిశగానే అధ్యక్షుడి నుండి సామాన్య కార్యకర్త వరకు పనిచేస్తున్నారని తరుణ్ చుక్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగుతారని తరుణ్ చుక్ స్పష్టం చేశారు. ఇప్పటికే సంజయ్ ఆధ్వర్యంలోని రాష్ట్ర కార్యవర్గ సభ్యుల నియామకం జరిగింది. ఇక అధ్యక్షుడి ప్రస్తావన ఎక్కడిదని తరుణ్ చుక్ అన్నారు. సంజయ్ నేతృత్వంలోని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బరిలోకి దిగుతుందని ఇప్పటికే బీజేపీ అధినాయకత్వం స్పష్టం చేసింది. అయితే కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ కాస్త డీలా పడటంతో అధ్యక్ష మార్పు ప్రచారం ప్రారంభమైంది. సంజయ్ నాయకత్వంలో పనిచేసేందుకు సీనియర్లు విముఖంగా ఉన్నారని, ఆయన స్థానంలో రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న ఈటెల డీకే అరుణ వంటి వారిని నియమించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై స్పందించిన తరుణ్ చుక్ అధ్యక్ష మార్పు ఉండదంటూ క్లారిటీ ఇచ్చేశారు. మరోవైపు బండి సంజయ్ కూడా క్లారిటీ ఇచ్చారు. తనను రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించి కేంద్ర మంత్రిని చేస్తారంటూ ప్రచారం జరుగుతుందని, బీజేపీని బలహీనపరిచేందుకు జరుగుతున్న కుట్రలో భాగమే ఈ ప్రచారమని అన్నారు. బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు ముందుగానే లీక్ అయ్యే అవకాశాలు ఉండవని, గతంలో ఎప్పుడూ ఇలా జరిగిన దాఖలాలు లేవని అన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా బీజేపీ నుండి లీకులు లేవని సంజయ్ స్పష్టం చేశారు. దీంతో బండి సంజయ్ వ్యతిరేకులు ఆలోచనలు పడ్డట్టు తెలుస్తుంది. వీరిలో ఇప్పటికే కొందరు పక్క చూపులు చూస్తున్నట్టు సమాచారం. రానున్న రోజుల్లో బీజేపీ వీడే నేతలు ఎంతమందో చూడాలి.